స్వరాభిషేకం కార్యక్రమంలో ఎంతో మంది స్వరకర్తలు మనకు అందించిన ఆణిముత్యాల లాంటి పాటల్ని వింటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు మనం వినబోతున్నటువంటి పాటల స్వరకర్తలు ఆర్పి పట్నాయక్ గారు, మణి శర్మ గారు అండ్ చక్రి గారు. మొదలు పెడదామా స్వరాభిషేకం? ప్రముఖ సంగీత దర్శకులు జి చక్రధర్ చక్రిగా సినీ సంగీత పరిశ్రమలో ప్రఖ్యాతులు. 1974 జూన్ 15వ తేదీన తెలంగాణలోని మహబూబాబాద్లో కంబాలపల్లిలో జన్మించారు. చదువుతో పాటే వయలిన విద్యని, కాంగో డ్రమ్స్ వాదనని నేర్చుకున్నారు. 1995లో ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్కి వచ్చిన చక్రి గారికి సంగీత అవకాశాలు స్వాగతం పలికాయి. ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ గారితో పరిచయం. 2000లో బాచీ అనే చిత్రానికి స్వరకర్తని చేసింది. ఆ తర్వాత అగ్ర దర్శకుల చిత్రాలకైనా, అగ్ర హీరోల చిత్రాలకైనా, కొత్త దర్శకుల చిత్రాలకైనా, చిన్న హీరోల చిత్రాలకైనా ఒకే రకమైన చిత్తశుద్ధితో, స్వరశుద్ధితో, శుద్ధమైన బుద్ధితో బాణీల్ని అందించి ఘన విజయాన్ని సాధించారు. దాదాపు 85 చిత్రాలకి సుస్వరాలని అందించారు. 2014 డిసెంబర్ 15వ తేదీన 4 పదుల పిన్న వయసులోనే కన్నుమూశారు. వారు స్వరపరిచిన కొన్ని మధుర గీతాలను వింటూ ఆ శేషకీర్తికి నివాళులర్పిద్దాము. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో అనూహ్యమైన ఓ ప్రయోగం చేశారు చక్రి గారు. ఆ ప్రయోగానికి మద్దతు పలికారు దర్శకులు పూరి జగన్నాథ్ గారు. తల్లి కొడుకుల మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని నిజంగా ఓ ప్రేమ గీతంలాగా స్వరపరిచారు చక్రి గారు. దానికి తగ్గట్టుగానే పెద్దాడమూర్తి గారి చేత సాహిత్యాన్ని రాయించారు. చక్రి గారు మనసు పడి, మనసు పెట్టి, మనసారా పాడిన ఈ పాట ఇప్పటికీ మదర్స్ డే నాడు అన్ని టీవీ ఛానల్స్ లో మారు మ్రోగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ పాట పాడబోతుంది హేమచంద్ర. వస్తే కొంగై తుడిచేవే నీవే నీవే నీవే
దారే నాలసట తీరే దారే నీవేగా నీవేగా అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికి తెలిసిన స్నేహమ మది మురిసే ఆనందాలే నీవేగా జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే కన్యోస్మి అంటూ దండం పెడతాలే నీవే 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 నేనంట స్వరాభిషేకం బొమ్మరిల్లు పతాకంపై దేవదాస్ అనే ప్రేమ కథా చిత్రాన్ని తీస్తూ సంగీతం చేసే బాధ్యతని చక్రి గారికి అప్పగించారు నిర్మాత దర్శకులు శ్రీ వైవిఎస్ చౌదరి గారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఆ చిత్రాన్ని గొప్ప మ్యూజికల్ హిట్ ని చేశారు చక్రి గారు. చంద్రబోస్ గారు అందించిన సాహిత్యాన్ని ఆయన స్వరబద్ధం చేసిన తీరు ప్రతి ఒక్కరి ప్రశంసల్ని అందుకుంది. ఆ చిత్రంలో ఏ పాట గొప్పది అని ప్రశ్నిస్తే ఏది కాదు అన్న సమాధానమే వినిపిస్తుంది. సుజాత కార్తిక్లు ఆలపించిన ఈ యుగళ గీతాన్ని ధనుంజయ్ శ్రావణ భార్గవిల దివిగళంలో విందాము.
నిజమైంది నీ తోడే నాకుంది సుఖ సుఖన్న ఒడి మాయనిది బిగుసుకున్న కుడి వీడనిది ముళ్ళులేని పువ్వే ప్రేమైనది పూలులేని పూజే ప్రేమ అన్నది ఈ జన్మలోన ప్రేమ పూజ మానరాదని అడిగి అడగలేక ఒక మాటే అడగనా తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగా అడగనా నీ అడుగులై అడగనా మౌనమై తెలుపనా నీ దారినై తెలుపనా బాస చేసుకున్న మాట మార్చరాదని సిరివెన్నెలు గారు రాసిన ఒక్క పాట కోసం సినిమా తీసిన పిచ్చోడు సీతారామ శాస్త్రి గారి అక్షరం అంటే ప్రాణమిచ్చే దర్శకుడు కృష్ణవంశీ గారు. సీతారామ శాస్త్రి గారు ఎప్పుడూ ఒక పద్యంలాగా పాడుకునే జగమంత కుటుంబం నాది అన్న పాట కోసం చక్రం పేరుతో ఒక సినిమాని తీశారు కృష్ణవంశీ గారు. ఆ పద్యాన్ని అందమైన పాటలాగా స్వరబద్ధం చేశారు చక్రి గారు. ఆ పాటని శ్రీగారి చేత పాడించి ప్రయోగం చేశారు సిరివెన్నెల గారు కృష్ణవంశీ గారు. ఆ పాట పేరు చెప్పగానే హుద్హుద్ రిలీఫ్ ఫండ్ కోసం ఒక టీవీ షోలో ఆ పాటని పాడినటువంటి చక్రి గారే గుర్తొస్తారు. ఆ స్వరంజీవికి చిరంజీవి శ్రీగారికి నివాళిగా ఈ పాటని పాడడానికి వేదికపైకి వస్తున్నారు హేమచంద్ర. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు కన్నీటి జలపాతాలు నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్లి కదల్లి మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాల కనరాలి గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకిలోన తరలిన పాట పాట ఊరేగె విడలి మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలి నా హృదయమే నాలోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇది సినివాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది చాలా బాగా పాడావు హేమచంద్ర సూపర్ ఇద్దరు శేషకీర్తుల్ని గుర్తు చేశారు ఒకరు చక్రి గారు ఇంకొకరు శ్రీగారు శ్రీగారు ఈ పాట పాడడం చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఒక విశేషం అలాగే శ్రీగారు ఎన్ని మంచి మంచి సాంగ్స్ మనకు అందించారు ఆర్పి పట్నాయక్ గారిని అడగాలనుకుంటున్నాను వారికి చక్రి గారితో ఉండేటువంటి అనుబంధం గురించి ఎవరికి తెలియని చాలా విషయాలు మా ఇద్దరి మధ్యలో కామన్గా ఉన్నాయి ఎంతమందికి మీలో తెలుసు చక్రి స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ ఎ లిరిక్ రైటర్ అని తన పేరు చల్లగాలి లిరిక్ రైటర్గా ఆ పేరుతో తను కెరియర్ స్టార్ట్ చేశాను సినిమాల్లో తనకన్నా ముందు నేను ఇంట్రడ్యూస్ అయినా మ్యూజిక్లో నాకన్నా ముందు తనే ఇంట్రడ్యూస్ అయ్యాడు నాకు తెలిసి ఎవ్రీడే రికార్డింగ్ స్టూడియోలో ఉండి ఇంచుమించు కొన్ని వందల ఆల్బమ్స్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు తను ప్రైవేట్ ఆల్బమ్స్ రికార్డ్ చేయడం నేను చూసాను ఎవరికి తెలియని ఒక ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకుందాం యాక్చువల్లీ తను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కసి పెంచుకోవడానికి ఒక ఇన్సిడెంట్ యాక్చువల్లీ తను ఒక పాట రాశాడు పాట రాసి ఆ పాట రాస్తూ ఆ పాటకి తనే ట్యూన్ కూడా చేశాడు చేసి అది ఒక మ్యూజిక్ డైరెక్టర్కి వినిపించాడు వినిపిస్తే ఈ పాట బాగుంది అని మాట్లాడుకున్నాక తనే ఒక ప్రొడ్యూసర్కి పరిచయం చేసి ఆ ప్రొడ్యూసర్ ద్వారా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి డైరెక్టర్ పరిచయం అయిన తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాట తీసుకెళ్ళి ఈ పాట నేను ట్యూన్ చేశాను వినండి అని వినిపించాను వినిపించడంతో పాట చాలా బాగుంది అండి ఎవరు రాశారంటే చక్రి రాశాడు నేను ట్యూన్ చేశాను అని చెప్పాడు అది చక్రి చాలా హర్ట్ అయిపోయాడు అది డైరెక్టర్ వచ్చి ఇలా తను చెప్పాడు అంటే మొత్తం అంతా క్లోజ్ టీమే అక్కడ ఆ ఫీల్ అవుతున్న తరుణంలో ఆ డైరెక్టర్ నువ్వే ఎందుకు చేయకూడదు మ్యూజిక్ ఎంత మంచి ట్యూన్ నువ్వే చేసినప్పుడు అని అతను అనడం తర్వాత తను ఎస్ నేను చేస్తాను మ్యూజిక్ సినిమాలకు కూడా అని తను మొదలవడం ఇన్సిడెంట్ మొత్తం నేను సాక్ష్యంగా ఉన్నా చాలా సందర్భాల్లో అక్కడ జరిగిన అంటే ఎవరు ఏంటి అని చెప్పదలుచుకోలేదు బట్ దిస్ ఈజ్ హౌ హీ స్టార్టెడ్ హిస్ మ్యూజిక్ కెరియర్ ఇన్ మూవీస్ అన్నిటికీ మించి ఏంటంటే హైదరాబాద్లో ఇండస్ట్రీ రావడానికి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చిన మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ రేంజ్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ముఖ్యమైన కారణంలో చక్రి నేను అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను అండ్ అది మేమిద్దరం అనుకుని కలిసి చేసిన ధైర్యం ఈరోజు తను లేకపోయినా తన తరపున నేను ఉన్నాను గ్రేట్ అండి థ్యాంక్ యూ దర్శకులు వంశీ గారికి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టిన చిత్రం నిస్సందేహంగా అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఆ చిత్రానికి చక్రి గారిని స్వరకర్తగా అనుకున్నారు వంశీ గారు మ్యూజిక్ సిట్టింగ్స్ లో తన దగ్గర ఉన్నటువంటి బాణీల బ్యాంక్ ని వంశీ గారి ముందు గుమ్మరించారు చక్రి గారు వాటిలో వంశీ గారికి బాగా నచ్చిన బాణీయే రారమ్మని అన్న చంద్రబోస్ గారి పాట ఆ పాట ఎంత హిట్ అయిందో మీకు నేను వేరే చెప్పక్కర్లేదు వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము కౌసల్య గారిని అండ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని జింగిలాలు 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 జిం
నిలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రాన ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోన పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే నువ్వు సదా నా వెంట ఉండగా ఇదేగా ప్రేమ పండుగ రారమ్మని చింటక్క చింటక్క రారమ్మని రారమ్మని రామ చిలుక పిలిచెను ఈ వేళ కవిత నీకే శ్రమించే చిలిపి చొరబ నీకే ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీ కొరకే నువ్వు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా సుఖిస్తాను నీ పంచనా రారమ్మని జింజక్క జింజక్క చిలుక పిలిచెను ఈ వేళ అల్లరి వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రాన ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోన నీ ప్రేమలో విహరించనాని హృదయాలయంలో చక్రి గారికి నేను చాలా తక్కువ పాటలు పాడాను. ఆయనతో నాకు పరిచయం కూడా తక్కువ, మేబీ బికాజ్ ఐఎమ్ సీనియర్ ఆర్టిస్ట్. ఇప్పుడు చాలా మర్యాదకు చాలా దూరంగా ఉండేవారు నాతో. బట్ నాకు మిగతా ఇప్పుడు పట్నాయక్ గారు మాట్లాడిన దాన్ని బట్టి, మిగతా స్నేహితులు అందరూ చెప్పిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే, సంగీత పరంగా సరే ఆయన ఎంత విజయం సాధించాడు, దానికి ఆయన సినిమాలు ఆయన పాటలు తార్కాణం అయితే చాలా సౌజన్యమూర్తి అని విన్నాను నేను. చాలామందికి అన్నం పెట్టాడు, చాలామంది పైకి రావడానికి కారణమయ్యాడు, ఎన్నో గుప్త దాన ధర్మాలు చేశాడు అతను అని చెప్పి కూడా నేను విన్నాను. ఇది పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, వెళ్ళిన తర్వాత అందరూ మంచి మాట్లాడతారని కాదు. కొంతమందిని గురించి బతికున్నప్పుడు మంచి చెప్తారు, వెళ్ళిన తర్వాత మంచి చెప్తారు.
వాట్ ఏ సాంగ్ అండి. ఇంత మునుపు చందు పాడినటువంటి పాట, శ్రీ పాడిన పాట, అది సినిమా కోసం రాసిన పాట కాదు. యాక్చువల్గా సీతారామ శాస్త్రి పాట రాసిన దాన్ని చూసి మీరు అన్నట్టుగా దానికోసమే సినిమా తీశారేమో వంశీ అన్నంత గొప్ప ఆలోచన, గొప్ప థాట్. ఆ పాటలో ఉన్న ప్రతి పదం కూడా అతనికి ఎంత చక్కగా అన్వయించిందో చూడండి మీరు. నాకు బాగా నచ్చింది ఏంటంటే నాతో నేను సహగమిస్తూ అన్నది. నాతో నేను సహగమిస్తూ అన్నమాట అది చాలా రేర్గా ఉపయోగించే మాట. సీతారామ శాస్త్రి రాసింది సరే, అతని కవితా ధోరణికి తార్కాణం. నాతో నేను సహగమిస్తూ అంటే ఒక ఒంటరివాడు తనకు తాను చెప్పుకునే మాట అది. ప్రపంచమంతా నాదే, నేను మాత్రం ఆల్వేస్ అలోన్ అన్న ఒక ఒక భావుకతతో రాసినటువంటి కథ, ఒక కావ్యమే అనొచ్చు అది. అతనికి ఎంత బాగా ఇంప్లై అయిందో, ఎందుకంటే మిగతా వాళ్ళలాగా ఐ డోంట్ థింక్ దట్ హీ వాజ్ మూవింగ్ సో సోషలీ విత్ ఎవ్రీ వన్. నాకైతే తెలియదు, పట్నాకి లాంటి వాళ్ళు చెప్పగలగాలి. చాలా కొంచెం పెద్ద సోషల్ పర్సన్ కాదేమో, మహా అయితే అతను అతని స్టూడియోలోనే అందరినీ కలిసేవాడేమో బహుశా, ఏదైనా ఫంక్షన్లో ఎప్పుడైనా చూసేవాడిని తప్ప. నేను నాకు తెలిసిన అభిప్రాయం అది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ షుడ్ నాట్ హవ్ గాన్ దట్ ఎర్లీ. హీ షుడ్ నాట్ హవ్, హీ హ్యాస్ నో బిజినెస్ టు గో దట్ ఎర్లీ. అతనికి ఏ విధమైన హక్కు లేదు అంత తొందరగా చనిపోవడానికి. మనం అందరం ఆయన పాటలు పాడి నివాళులు అర్పించడం తప్పించి చేయగలిగేది ఏమీ లేదు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. పూర్తి పేరు రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. పరిశ్రమలో ఆర్పి పట్నాయక్ గా ప్రఖ్యాతులు. 1970లో జైపూర్లో జన్మించారు. శంకరాభరణం చిత్రంలోని పాటలకి ప్రభావితులై గాయనం మీద మక్కువ పెంచుకున్నారు. 1999లో నీకోసం చిత్రం ద్వారా స్వరకర్తగా తొలి అవకాశాన్ని అందుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ చిత్రంలో అద్వితీయమైనటువంటి గుర్తింపుని పొందారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 65 చిత్రాలకి స్వరకల్పన చేశారు. గాయకుడిగా, నటుడిగా, దర్శకుడిగా కూడా మెచ్చుల్ని అందుకున్నారు. విశాఖ సాగర తీరంలో 600,000 మంది సంగీత ప్రియుల సమక్షంలో పాడటం ఆయన మర్చిపోలేని మధురానుభూతిగా ఎప్పుడూ ఆయన చెప్తూ ఉంటారు. మరి ఆయన స్వరపరిచిన కొన్ని మధుర గీతాలని వింటూ మనం కూడా మధురానుభూతుల్ని పొందుదాము. ఆర్పి పట్నాయక్ గారు అద్భుతంగా సంగీతాన్ని అందించిన చిత్రం, శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై దశరథ్ గారు రూపొందించిన సంతోషం, ఆ ఆల్బంలో పాటలన్నీ సూపర్ హిట్లే. అందులో పట్నాయక్ గారికి, దర్శక నిర్మాతలకి, పాట రాసినటువంటి సిరివెన్నెల గారికి, పాడిన ఉషకి ఎంతో ఇష్టమైన పాట ఒకటి ఉంది. ఆ పాటే దౌ 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 పాట. ఏమిటి కొత్త పాట అనుకుంటున్నారా? ఆ పాట నేపథ్యం వింటే మీకే అదేమిటో అర్థమైపోతుంది. ముందు ఉష గళంలో ఆ పాటని వినండి, ఆ తర్వాత అసలు కదేమిటో ఉష దగ్గర అడిగి తెలుసుకుందాము, లేదా ఆర్పి పట్నాయక్ గారిని అడిగి తెలుసుకుందాము నేను చెప్పింది ఏమిటా అని. కలగందరి నిన్నే కదా
మనసంతా నువ్వే చిత్రంలో మనసంతా మాధుర్యాన్ని నింపే పాట ఒకటి ఉంది. నాకు తెలిసి పట్నాయక్ గారు చాలా అరుదుగా శాస్త్రీయ సంగీత స్పర్శతో చేసిన మధుర గీతం అది. ఆ పాటలో చిత్ర గారి చేత ప్రేమ అన్న ఒకే ఒక పదాన్ని ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్తో పలికించారో చెప్పలేము. ఆ లెక్క గురించి ఆ రోజుల్లో పందాలు కూడా కట్టుకున్న సందర్భాలు ఉన్నాయట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఆ పాటని ఇప్పుడు కూడా చిత్ర గారే పాడితే మనందరికీ ఆనందం. మరి ఆ పాటని పాడడానికి వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము చిత్ర గారిని. చిత్ర గారు ఆ పాటని పాడుతూ ఉంటే మీరందరూ ప్రేమ అన్న పదాన్ని ఆవిడ ఎన్నిసార్లు అన్నారో కౌంట్ చేయండి.
ఆర్పి పట్నాయక్ గారి పేరు తలుచుకోగానే వెంటనే ఎవరికైనా స్ఫురించే పేరు కులశేఖర్. స్వరం పదం ఒకటైన గీతబంధం వారిద్దరిది. మొదటి నుంచి కలిసి నడిచారు, నడుస్తూనే వచ్చారు. ఆ అనుబంధానికి గుర్తుగా ఎన్ని భావాలు, ఎన్నెన్ని అనుభవాలు. సీను వాసంతి లక్ష్మి పాటల కంపోజింగ్ నాటి అనుభూతుల్ని గుర్తు చేసుకుంటూ కోదండరాముని చూడు అన్న పాట పల్లవి రెండు చరణాల్లో రామాయణమంతా చెప్పారండి కులశేఖర్. ఒక్క అక్షరం కూడా కరెక్షన్ చేయకుండా ఆ పాట ఓకే చేసేశాను అని గతంలోకి వెళ్ళిపోయారు పట్నాయక్ గారు. వారి అనుబంధానికి గుర్తుగా ఆ పాటని ఆయనే పాడడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు. ఇన్వైటింగ్ శ్రీ ఆర్పి పట్నాయక్ గారు. కోదండరాముణ్ణి చూడు, కోరింది చేటివాడు. ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు. చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో ఈ గుండె లోపల ఆ దైవం మన కోసం వెలిసాడో ఈ నేలపైన. కోదండరాముణ్ణి చూడు, కోరింది చేటివాడు. ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. శ్రీరాముని చిరునవ్వుగా వెలుగొందిన సీత, ఆ దేవుని వెనకాతలే పనికేగెను మాత. లంకేశుడు బెదిరించెను పలుమాయల చేత, బెంబేలున మూర్ఛిల్లెను అయ్యో మన సీత. ఆ బాధే నాలో పాటై పాడేను రామాయణం. కోదండరాముణ్ణి చూడు, కోరింది చేటివాడు. ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. హనుమంతుడు వివరించెను సీతా సతి జాడ, శ్రీరాముడు వదిలించెను లంకేశుని చీడ. పరనిందకు శీలమ్మును శంకించుట చేత, పెనుమంటలలో దూకి పునీతయ్యను సీత. ఆ గాథే నాలో పాటై పాడేను రామాయణం. కోదండరాముణ్ణి చూడు, కోరింది చేటివాడు. ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు. చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో ఈ గుండె లోపల ఆ దైవం మన కోసం వెలిసాడో ఈ నేలపైన. కోదండరాముణ్ణి చూడు, కోరింది చేటివాడు. ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. ఆర్పి గారు, మాకు స్వరాభిషేకం వేదిక మీద చాలా రేర్గా జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పాడినటువంటి పాట, ఆయన యాక్ట్ చేసినటువంటి పాట పాడడం. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటలోని లైన్స్ వింటుంటే ఆయనే గుర్తొస్తున్నారు. సో కులశేఖర్ గారి గురించి మీరు చెప్తే బాగుంటుంది. యూజువల్గా ఎవరైనా లిరిక్ రైటర్ ఏ పాట రాసినా దానికి డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఏదో ఒక చిన్న కరెక్షన్ చెప్పకుండా ఏ పాట ఉండదు. ఈ సినిమాలో మొత్తం అన్ని పాటలు కూడా ఆయనే రాశారు. ఏ ఒక్క పాటలో ఏ ఒక అక్షరం కూడా మార్చకుండా
ఈ పాటలన్నీ అలాగే రికార్డ్ చేయడం జరిగింది. ఐ యామ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ గివింగ్ ది బెస్ట్ ఆఫ్ హిస్ లిరిక్స్ ఫర్ మై సాంగ్స్ అండ్ మై ఫిల్మ్. థాంక్యూ ఆర్పి గారు. ఇక ఆర్పి గారికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా చిరు సత్కారం. బాలు గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాము. ఒక చిన్న రిక్వెస్ట్ కూడా మామకు స్టేజ్ మీద పిలుస్తాను. సెల్ఫీ మూమెంట్ విత్ యువర్ పర్మిషన్. ప్రముఖ వయోలిన కళాకారులు శ్రీ వైఎన్ శర్మ గారి స్వరవారసులు శ్రీ యనమండ్ర మణిశర్మ, మెలోడీ బ్రహ్మ మణిశర్మగా ప్రఖ్యాతులు. జూలై 11వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ప్రముఖ స్వరకర్తలు శ్రీ సత్యం మాస్టర్, రాజ్ కోటి, కీరవాణి, విద్యాసాగర్ వంటి హేమాహేమీలకి వాద్య సహకారాన్ని అందించిన ఈ స్వరమేధావిలోని స్వరకల్పనా ప్రతిభని గుర్తించిన దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. తను రూపొందించిన అంతం చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమకూర్చే బాధ్యతని అప్పగించారు. ఆ చిత్రంలో ఒక పాటని కూడా స్వరపరిచారు ఈ మేధావి. సూపర్ హీరోస్ చిత్రంతో సంపూర్ణ స్వరకర్తగా మారి అద్భుతమైనటువంటి విజయాల్ని అందుకున్నారు. మాధుర్యానికి మనసిచ్చే ఈ స్వరమాంత్రికులు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 చిత్రాలకి సుస్వరాల్ని అందించారు. ఉత్తమ స్వరకర్తగా ఎన్నో పురస్కారాల్ని అందుకున్న ఆ సంగీతజ్ఞులు స్వరపరిచినటువంటి కొన్ని మధుర గీతాల్ని వింటూ ఆయన్ని నిండు మనస్తో అభినందిద్దాము. మణిశర్మ గారు విపరీతంగా అభిమానించే నిర్మాత అశ్విని దత్ గారికి అందించిన మరో స్వర విజయం ఘన విజయం ఇంద్రా సినిమా సంగీతం. ఆ ఆల్బంలోని పాటలన్నీ జనహృదయాల్ని దోచుకున్నాయి. ముఖ్యంగా కేకే అండ్ మహాలక్ష్మి అయ్యర్ ఆలపించిన దాయి దాయి దామ్మ అన్న పాట యువతరాన్ని ఒక ఊపు ఊపేసింది. మోడర్న్ మెలడీగా ప్రారంభమై చరణాలు ట్రెడిషనల్ మెలడీతో పూర్తవుతాయి. ఒక చరణంలో డోలు, మరో చరణంలో మృదంగం పాటకు మరింత అందాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఆ పాటని పాడడానికి వేదికపైకి వస్తున్నారు రంజిత్ అండ్ రమ్య బెహ్రా. మిగబెట్టే లగుముగి బిట్ట నిన్ను వదిలిదయట్ట
నిలబడమంటూ నడుమును పట్టి కితకిత పెట్టే పగసిరి పట్ట కథ ముదిరిత ఎట్ట This boy, this girl, everybody get on the disco floor. పరుగులు బరువా సొగసుల దరువా ఓ తుంటరి మగువా నునుపును ఎత్త ఎదురుగ పెట్ట ఎగబడలేవా కావా నా వరుసై పోవా అల్లాడి పని ఉందమ్మా నడిచే గుంటపల్లి బొమ్మ తాను పనిచేసేటువంటి సంగీత దర్శకులు ఇచ్చిన నోటేషన్స్ ప్రకారం కీబోర్డ్ వాయించడం తప్ప స్వరకల్పన అంటే ఏమిటో తెలియని మణిశర్మ గారికి అంతం సినిమాలో నేపథ్యం సంగీత బాధ్యతలతో పాటు ఒక పాటకి స్వరకల్పన చేసే బాధ్యతను కూడా అప్పగించారు రామ్ గోపాల్ వర్మ గారు. ఆ రెండు బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చారు మణిశర్మ గారు. మణిశర్మ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతం చిత్రానికి ప్రాణం పోస్తే ఆ చిత్రంలో మణిశర్మ గారు చేసిన చలెక్కి ఉందనుకో అన్న పాట కుర్రకారు ప్రాణం తీసింది. అంతం కోసం చిత్రగారు జోజో గారు కలిసి ఆలపించినటువంటి ఆ పాటని ఇప్పుడు మనకి పాడి వినిపించబోతున్నారు చిత్రగారు అండ్ చిత్రగారితో కలిసి మన కేసీ. Thank you.
చీకటుందని చింతతో నడి రాత్రి నిదరో లేదుగా కోటి చుక్కల కాంతితో తన తూర్పు వెతుకులుగా చీకటుందని చింతతో నడి రాత్రి నిదరో లేదుగా కోటి చుక్కల కాంతితో తన తూర్పు వెతుకులుగా నలు దిక్కులలో నలుపుందని కూర్చిరు నవ్వులకేం పాపం వెలుగివ్వనని ముసుగేసుకుని మసిపారుదు ఏ దీపం Taka, hot cuenta, hoca cuenta, hoca. Mojo mojo, hookitaka, hook with your new money. Where will you be, say my how taki, hota cuenta with you? Chalaki undanuko, each a laki rachilako, chitakumandanuko, each a tarakumanako. Turuka tustavo, paraka potavo, baristan and tavo, ilagi untavo. చలకి ఉందనుకో ఈ చలాకి రాచులకో చిటుకు మందనుకో ఈ చిట్టారు కొమ్మెనుకో చురుక చూస్తావు పరాగ పోతావు బలిస్తానంటావు ఇలాగే ఉంటావు చలకి ఉందనుకో వద్దు ఒక చేసా వద్దు ఒక హోవా వద్దు ఒక చేసా ఉక్కి చక్క కొయిదా ముద్దు చేసా కొయ్యు ముక్కి చేసా హోవా ముద్దు చేసా కొయ్యి వద్దు ఒక హోవా వద్దు ఒక చేసా వద్దు ఒక హోవా వద్దు ఒక చేసా ఏం భాష అంటారు అది స్పానిషా స్వహీలి ఓహో శ్రీలంక సౌత్ ఆఫ్రికా వాహవ్ కేసీ అసలు నువ్వు నీలా కాదు నిజంగానే అక్కడ ఆ దేశస్థుడిలా పాడావు భలే పాడావు అసలు ఇంకా చిత్రగారి గురించి చెప్పక్కర్లేదు మనం మణిశర్మ గారితో ఇప్పుడు రికార్డింగ్ టైంలో నాకు ఫైట్ వస్తుంది ఓకే ఎందుకంటే చాలా సాంగ్స్ చాలా పైన శృతిలో పెడతారు ఓకే అక్కడ హస్కీ హస్కీగా పాడాలని చెప్తారు నేను ఎప్పుడు చెప్తాను మీరు ఇంత హై శృతి పెట్టి ఆ రేంజ్లో ఎలా హస్కీ లో ఒకటే అంటే హస్కీ పాడడం ఈజీగా అవుతుంది అయితే పైన శృతిలో కష్టం ఆయన వాయిస్ ఈజీ మీకు కష్టం అంటున్నారు ఓకే సో అది తరచూ జరుగుతూ ఉండేదా అప్పుడప్పుడు గొడవ గొడవ ఓకే థ్యాంక్ యూ చిత్ర గారు థ్యాంక్ యూ కేసీ థ్యాంక్ యూ ఘన విజయం సాధించిన ఆది చిత్రంలో చంద్రబోస్ గారు రాసిన నీ నవ్వుల తెల్లదనాన్ని అన్న పాట ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే కానీ ఆ పాట క్లాసే అవుతుందేమోనని నిర్మాత దర్శకులు సందేహించారంట అయితే మణిశర్మ గారు నిర్మాత దర్శకుల్ని ఒప్పించి మరీ ఆ పాటని సినిమాలో ఉండేలాగా చూశారట చంద్రబోస్ గారిచ్చిన సాహిత్యానికి మణిశర్మ గారు స్వరాలు అందించిన ఆ పాటని ఆది కోసం పాడినటువంటి మల్లికార్జున్ సునీతలే ఇప్పుడు మన కోసం మళ్ళీ ఆలపించబోతున్నారు నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వదు 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 నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వదు ఇవ్వదు ఇవ్వదు
నీ కోకను సీత కోక నీ పలుకును చిలకల మూక నీ చూపును చంద్రరేఖ నీ పొంగును ఏరువాక వదులిమ్మంటూ పదిమాలాయి ఇవ్వదు 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 అసలు ఇవ్వదు 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 నీ నవ్వుల తెల్లదనా నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వదు 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 చిత్రానికి స్వరాలను అందించినటువంటి సంగీత దర్శకులు మహేష్ గారు. ఆయన ఆ చిత్రంలో చేసిన కొన్ని పాటలకి మణిశర్మ గారు వాద్య సహకారాన్ని అందించారు కూడా. అయితే అకస్మాత్తుగా మహేష్ గారి ఆరోగ్యం క్షీణించడం కారణంగా నిర్మాతల కోరిక మేరకు మణిశర్మ గారు ఆ చిత్రంలోని మిగిలిన పాటలకి స్వరాల్ని చేశారు. వాటిలో ఆ రోజుల్లో మారుమ్రోగిపోయినటువంటి పాట మాత్రం మణిశర్మ గారు స్వరపరిచింది. సిరివెన్నెల గారు సాహిత్యాన్ని అందించగా బాలుగారు చిత్రగారు ఆలపించిన ఆ పాటని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు. మల్లికార్జున్ అండ్ ఐశ్వర్య. ఇక మల్లికార్జున్ రే గాలి రమ్మంది హల్లు అంటూ వళ్ళో వాలే అందాల అక్షరస నవరాగంలో నవ్వింది నీ మౌన
ఒక్కసారి నిన్ను చూసి మనసాగక పిలిచాని చిలకమ్మ మెలమెల్లగా తెలుగంత తీయంగా నువ్వు పలికావే స్నేహంగా చెలిమన్న వల వేసి నన్ను లాగగా చీరను నీ నీడ చలచల్లగా గిలిగింత కలిగేలా పగలేదు రేయేదు రెండు కలిసాయి నీ చెంత దానంతో ఏదో చూస్తే సరి మేఘాలే తాకింది హై హై లేసా కృష్ణవంశీ గారు రూపొందించిన మురారి చిత్రాన్ని తన మధుర సంగీతంతో విజయవంతం చేశారు మణిశర్మ గారు. ఆ మాధురి గీతాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాట శాంపుల్ సౌండ్తో మణిశర్మ గారు స్వరపరిచినటువంటి ఈ సిరివెన్నెల గీతం. లైవ్ డ్రమ్స్తో రిథమ్ మోతలు లేకుండా చేసిన మోడర్న్ మెలడీ. సినిమా కోసం పాడింది చిత్ర గారు, మన కోసం పాడబోతుంది ఇప్పుడు చిత్ర గారే. వేదికపైకి ఆవిడని ఆహ్వానించేస్తున్నాము. చెప్పమ్మా చెప్పేసి అంటుంది ఓ ఆరాటం, తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనిద్దామని ఉన్నది అలాదాని తెలీదే మరి ఇలా నీకు చెప్పాలని. చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం, తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం. ఎదురు పడతావేంటి ఎటు చూసినా
చెప్పగిల్లి పోతావేంటి గాలి వేలితోనా అంత గొడవ పెడతావేంటి నిద్రతు ఉన్నా అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా ఒంటిగా ఉండనివేంటి ఒక్క నిమిషమైనా ఇదే మల్లరి హరించేదేలా అంటూ నిన్నిలా కసరను చెప్పేసి అంటుంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మోమాటం మెగాస్టార్ నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్లకి సంగీతాన్ని అందించిన మణిశర్మ గారికి చిరంజీవి గారితో తొలి చిత్రం మాత్రం అశ్విని దత్ గారి చూడాలని ఉంది. అసలే మెగాస్టార్ చిత్రానికి మొట్టమొదటిసారిగా సంగీతాన్ని అందించే అవకాశం. ఏదో కొత్తగా చెయ్యాలి. అంతవరకు రాజ్ కోటి, కీరవాణి, విద్యాసాగర్, ఇళయరాజాలు చేసిన సంగీతం కన్నా విభిన్నంగా చెయ్యాలి అన్న తపనతో ఓ తపస్సుగా భావించి ఈ చిత్రానికి స్వరకల్పన చేశారు మణిశర్మ గారు. ప్రతి పాటలోనూ తన ముద్రను చూపించారు. ముఖ్యంగా యమహానగరి పాటలో, ఆ తర్వాత వేటూరి గారి కలంపులి విసిరిన ఈ చలిపాటలో తన సత్తా చూపించారు. చూడాలనుంది సినిమా కోసం బాలుగారు, సుజాత గారు ఆలపించిన ఆ పాటని పాడాలనుంది అంటూ వేదికపైకి వచ్చేస్తున్నారు బాలుగారితో కలిసి శ్రీమతి సునీత. మధురాల మరుముద్దు
చెయ్యనా దొరికితే దొరకని కోకసిది రాసయ్యనా పాటలే బయట చాట చూసి తెలియవు పరువారాటకు పానుపు పిలిచాక చిలకలు చెలి రుసరుసలు ఇక జాగిందుకు ఇరుపున పడిపోక మనసు తీరిన వయసులారని వేళ అమ్మమ్మ దీద్దు మధుర మరుముద్దు చలి పులి పంచా విసిరితే గిలగిలలాడే సొగసుకే జోలాలే అబ్బబ్బా ఇత్తు అదిరిలావో ముత్తు అమ్మమ్మ ఇత్తు మధురాల మరు ముచ్చటైన క్లాసికల్ ముద్దు పాట ఎంత బాగుంటుందో ముద్దు ముద్దుగా నాకు దీంట్లో తమాషా ఏంటంటే ఇంకోటి అనిపించింది హీ ఆల్వేస్ టేక్స్ ఎ బ్యూటిఫుల్ క్లాసికల్ రాగా దాన్ని చాలా అందంగా బ్యూటిఫుల్గా మోడర్న్గా కంపోజ్ చేస్తాడు ఆర్టిస్ట్కి ఏం కావాలి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఆయనకి మూమెంట్స్ కోసం అని అవి స్టెప్పులు అంటే నాకు ఇష్టం ఉండదు అన్నమాట నచ్చదు నాకు స్టెప్ ఏంటి నృత్యానికి సంబంధించిన మూమెంట్స్ అంటారు లేకపోతే ఇంకేదైనా అంటారు స్టెప్పులు అంటారు ఇది దానికి తగినట్టుగా చేస్తూ ముందుగానే దీంట్లో తమాషా ఏంటంటే ఎవరన్నా జోలాలి అనేటప్పుడు సాఫ్ట్గా ఉండాలి కదా నిద్రపుచ్చాలని ఇక్కడ నిద్రపుచ్చే పరువాలను లేపడం కోసం జోలాలి లే పైకన్నట్టుంది కానీ అది లాలి పాడుతున్నట్టు లేదనమాట దట్స్ సంథింగ్ బ్యూటిఫుల్ డన్ బై ది వన్ అండ్ ఓన్లీ వెయిటర్స్ ఉంది రామ్మూర్తి ఎంత ఎంత ముద్దుగా ఉందో ముద్దు పాట ఎక్కడా కూడా మితిమీరినట్టు అనిపించదు కానీ ఆలోచిస్తే మితిమీరడం కూడా ఉంటుంది లోపల చాలా గమ్మత్తుగా రాశారన్నమాట వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెట్ అస్ నాట్ గో మోర్ దట్ అండ్ కంగ్రాట్స్ టు మనీ ఆల్వేస్ డస్ సచ్ బ్యూటిఫుల్ నంబర్స్ వెరీ వెరీ నైస్ నంబర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ హిస్ కంపోజిషన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సునీత అండ్ థ్యాంక్స్ టు అవర్ లవ్లీ సింగర్స్ థ్యాంక్ యూ 4 కోట్ల రూపాయల ఖర్చుతో కళాదర్శకులు తోటతరణి గారు వేసిన మధుర మీనాక్షి దేవాలయం సెట్లో ప్రధాన తారాగణంతో పాటు కొన్ని వందల మంది డాన్సర్లతో రూపొందించిన నృత్య గీతం అర్జున్ చిత్రం కోసం బాలుగారు చిత్రగారు బృందం పాడిన డుమ్డుమారే అన్న గీతం నిజంగా చెప్పాలి అంటే ఆ గీతానికి ఊపిరి మణిశర్మ గారు అందించినటువంటి బాణి హెవీ వాద్య ఘోషతో కోరల్ వాయిస్లతో ఆ పాటని అనితర సాధ్యంగా స్వరపరిచారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పాటని బాలుగారే పాడాలి పాడి తీరాలి అని భీష్మించుకొని కూర్చున్నారు మణిశర్మ గారు మణిశర్మ గారి చాయిస్కి జడ్జ్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆ వేటూరి గారి పాటని అప్పుడు పాడినటువంటి బాలుగారు చిత్రగారుల ద్విగళంలోనే ఇప్పుడు విని ఆనందిద్దాం పాడుతా తీయగా గాయని గాయకుల బృందాన్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము
పెట్టేయరా
నీ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా కళ్యాణమే వైభోగమే కన్నర్పకే కాసంతా మణిశర్మ గారు స్వరపరిచిన చిత్రాల కథాంశంలో ఫ్యాక్షనిజం ఉంటే ఉండొచ్చుగాక ఆయన చేసిన పాటల్లో మాత్రం సంగీత ప్రియుల్ని ముగ్ధుల్ని చేసే మెస్మరిజం తప్పక ఉంటుంది ఆయన స్వరాల్ని అందించిన చెన్నకేశవరెడ్డి చిత్రంలోని ప్రతి పాటలోనూ ఆ మెస్మరిజం వినిపిస్తుంది కనిపిస్తుంది ఎప్పుడో 12 సంవత్సరాల వయసులో విన్న అడవిరాముడు చిత్రంలో కోకిలమ్మ పెళ్లికి పాటల్లోని రిధమ్ని గుర్తుంచుకొని ఈ చిత్రంలో ఆయన చేసినటువంటి యుగల గీతం వింటూ ఆ పారవస్యాన్ని మీరు పొందొచ్చు ఆ చిత్రంలో బాలు గారు సునీత గారు పాడినటువంటి ఆ యుగల గీతాన్ని ఇప్పుడు పాడబోతున్నారు రంజిత్ అండ్ సునీత చప్పట్లోయి తగదిన తగదిన తందానా అల్లుకున్న బంధాలోయి తగదిన తగదిన తందానా ముద్దులింక మధ్యలే తగదిన తగదిన తందానా
ముళ్ళు పడ్డ ముచ్చట్లో ఈ తగదిన్న తగదిన్న తందానా ప్రేమో చందమామో విన్ను చూసే వెళ్ళిపోయింది ఒళ్ళక్కడ ఫ్లూట్ అవుతుందా తగదిన్న తగదిన్న తందానా ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన్న తగదిన్న తందానా ముడిచేరి చెమ్మ చెక్కలాడించేస్తా తగదిన్న తగదిన్న తందానా దాని పేరు వెళ్ళోవి తగదిన్న తగదిన్న తందానా దాని రూపు నువ్వే నోయి తగదిన్న తగదిన్న తందానా హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి కిల్లి కిల్లి కజ్జాలోయి ఇరయ్యకి ఉన్నావోయి పలుపు బడాయి జతకు పరాయి తోడు నువ్వు లేకపోతే తోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు వెళ్ళోవి తగదిన్న తగదిన్న తందానా దాని రూపు నువ్వే నోయి తగదిన్న తగదిన్న తందానా దాని పేరు వెళ్ళోవి తగదిన్న తగదిన్న తందానా మణిశర్మ గారిని మెలోడీ బ్రహ్మ అని ఎందుకంటారు అంటే ఎంత కమర్షియల్ సినిమాకి సంగీతం చేసినా కనీసం ఒక పాటలోనైనా తన మాధురి సంతకం ఉంటుంది. అందుకు ఆయన ఎప్పుడు తన చిత్ర నిర్మాత దర్శకుల్ని మెచ్చుకుంటారు. నిజమే, అశ్విని దత్ గారు లాంటి ఉత్తమాభిరుచి గల నిర్మాత లేకపోతే రాబోయే చందమామ చిత్రంలో ఇంత మధురమైన గీతానికి చోటుండేది కాదేమో. పరిశ్రమలోనే నంబర్ వన్ సాక్సోఫోన్ ప్లేయర్ మనోహరి దాన్ని పిలిపించి ఈ స్వప్న వేణువుని మణిశర్మ గారు మనకు అందించారు అంటే అందుకు నూటికి నూరు పాళ్ళు అశ్విని దత్ గారే కారణం. ఇప్పుడు ఆ స్వప్న గీతాన్ని అప్పుడు ఆలపించినటువంటి బాలుగారు చిత్రగారులే మనకు వినిపించబోతున్నారు. వేణువేదం సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో పూల వాసలు వేణు వేదం సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జాగారం
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరా మెలోడీ అంటే ఇష్టపడే నిర్మాత దర్శకులు ఇంకా హీరో దొరికితే మణిశర్మ గారు ఎంత సంబరపడిపోతారో మాటల్లో చెప్పలేము, వారి పాటలే చెబుతాయి. హీరో మహేష్ బాబు గారికి, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మెలోడీ అంటే ప్రాణం. వారికి తోడుగా మాధుర్యం అంటే మనసు పడే సీతారామ శాస్త్రి గారు ఎప్పుడూ ఉండనే ఉన్నారు. ఇంతమంది మాధురి ప్రియుల ఉత్తమాభిరుచి మేరకు రూపొందించిన అతడు చిత్రంలో మణిశర్మ గారు అందించినటువంటి ఈ పాట బాలుగారు చిత్రగారు పాడినటువంటి ఓ మధుర గీతం. ఆ పాటని వినిపించడానికి బాలుగారిని చిత్రగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కయగారం చూపిన కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా. సరదా తెలుసునా
పై పైన పడతావేం పసికోన ముద్దు మీరుతున్న పంతం హద్దులోని ఆపన మగువ మనసు తెలిసేలా మగ జాతికి మొగలి మొదలు తగిలేనా లేత సోయగానికి కూతదేనికి గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుపుతోంది కష్టపడకే కాంచన కలుగుతోంది కష్టపడకే కాంచన మెగాస్టార్లకి సూపర్ స్టార్లకి అభిమానుల్లో ఒక రీచ్ ఉంటుంది. ఎలాంటి పాట చేసినా వారిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఆ నేపథ్యంలో స్వరకర్తకి ఎన్నో ఇబ్బందులుంటాయి. తనకు నచ్చినటువంటి మెలోడీని సినిమాలో పెట్టాలి అంటే ఎన్నో ఆంక్షలు, ఇంకెన్నో అడ్డంకులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనూ మణిశర్మ గారు ఎన్నో మెలోడీల్ని మనకు అందించారు. ఇదెలా సాధ్యం అని ఆయన్ని ప్రశ్నిస్తే, పక్షి తన రెక్కలతో పిల్లల్ని కాపాడుకుంటున్నట్టే మెలోడీల్ని కాపాడుకొని అవకాశం వచ్చినప్పుడల్లా వాటిని సంగీత ప్రియులకి అందించడమే అన్నదే ఆయన సమాధానం. అన్నయ్య సినిమాలో హరిహరన్ గారు, హరిణి గారు పాడినటువంటి ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు మన ముందు పాడి వినిపించబోతున్నారు కారుణ్య అండ్ రమ్య బెహ్రా. Look again.
ఉండమా ప్రియ శోభనమా సుఖవీణమేటుదమా మాతమైన నవమోహనం చెలగాటమైన తొలి సంగమం మదిరగిలే హిమ మహిమ ఓ పడుచు పాచదార చిలక పలుకగనే హల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమా పుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి గారి ఠాగూర్ చిత్రానికి మణిశర్మ గారి స్వరాల్ని సమకూర్చారు. సర్వసాధారణంగా మణిశర్మ గారు బాణి ఇస్తే గేయరచయితలు సాహిత్యాన్ని సమకూరుస్తారు, కానీ ఈ చిత్రంలో ఉత్తమ గేయరచయితగా సుద్దాల అశోక్ తేజ గారికి జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన పాటకి మాత్రం ముందు వాణి, ఆ తర్వాతే బాణి. సన్నివేశపరమైన ఆ పాటకి సాహిత్యంలోని ఉద్వేగానికి తగ్గ బాణిని సమకూర్చారు మణిశర్మ గారు. ఇప్పుడు ఆ విప్లవ గీతాన్ని అప్పుడు పాడినటువంటి బాలుగారే పాడి వినిపించబోతున్నారు. మణిశర్మ గారు అందించినటువంటి స్వరాలకి న్యాయం చేయబోతున్నారు. బాలు గారిని, వారితో పాటు పాడుతా తీయగా బృందాన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చారు, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
అగ్నినేత్ర మహోగ్రజ్వాల దాచిన ఓ రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలో నాణచిన ఓ సూర్యుడా, అరశ్వధమును చేదవోనిన పరశురాముని అంశమా, హింస నణచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కటసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా. నీడలు పయనించు యాత్రే నీదిరా, కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారవోషాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోషాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. మన పాటకి నేషనల్ అవార్డు రాయబడిన పాట, ఆయన ఆల్వేస్ హీ రికగ్నైజెస్ దట్ వన్ ఆల్సో. సిచ్యువేషన్కి చాలా అద్భుతమైనటువంటి బీట్, అద్భుతమైనటువంటి ఎమోషన్, అండ్ వెల్ నేను పాడగలనన్న నమ్మకం, పర్ఫార్మెన్స్ నమ్మకం అన్నీ కలిపి బాగా వచ్చినటువంటి పాట. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్.